సావు అంటే అదే మరణం అంటే చాలామందికి భయం. ఎందుకంటే పుట్టడం ఎలా పుడతామో ఎవరికీ తెలియదు, అలాగే అయితే చనిపోవడం కూడాను ఎవరికి ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. కానీ సావు గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. పిల్లలు, తల్లిదండ్రులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తుంటారంటే, నాకు ఎప్పుడైనా నేను చనిపోయినప్పుడు నాకు మంచిగా వీళ్ళు చేస్తారా చేయరా అని ఆలోచన చాలామందికి వస్తుంటుంది. అసలు విషయం నిజం చెప్పాలంటే ఇంత ఆలోచన మనిషి చేస్తుంటాడు. కానీ మనిషి పుట్టడం అనేది ఏ ఊర్లో పుడతాం ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలియదు. పుట్టేవానికి మరణం తప్పదు, మరణించేవానికి జన్మం తప్పదు అని వేస్తారు అంచనా దెబ్బ. పుట్టేవానికి పుట్టడం ఎక్కడైనా ఎవరికైనా తెలుసా? పోనీ పలానా ఊర్లో నేను పుట్టాలి, అక్కడే ఉండాలి అంటే అలాగైతే చాలామంది బాగా డబ్బున్నోడిని ఎత్తుక్కొని ఆడింట్లో పుట్టేస్తాం. పెద్ద పెద్ద మంచి మంచి అదే రాజకీయ నాయకుల ఇంట్లో, లేదా పెద్ద పెద్ద సీఎం ప్రధాని ఇంట్లో, లేదంటే రాజుల ఇంట్లో పుడుతుంటాం. అది మనకు తెలిసిపోయి ఉంటే పలాని ఇంట్లో మనం పుడితే మన పుట్టగల శక్తి మనలో ఉంటే మాత్రం ఎత్తుక్కొని మంచి డబ్బున్న ఇంట్లో పుడతాం. ఎందుకంటే కష్టపడక్కర్లేదు, ఆల్రెడీగా డబ్బున్న ఇంట్లో పుడితే చాలని పుట్టేస్తాం. ఎవరికి కూడా ఎక్కడ పుడతామో ఎక్కడ చనిపోతామంటే అసలు సావు తెలీదు, పుట్టుక తెలీదు. కానీ సావు అంటే భయం. ఎలా పుడతాం అనేది ఎవరికీ తెలియదు. ఆ పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినప్పుడు పలానా కొడుకున పలానా ఇంట్లో పుట్టిన అంతే. గతం ఈ గత జన్మ జన్మ అంతా ఇదంతా అబద్ధమే, ఏది తెలియదు. మరి బైబిల్లో చూసుకుంటే ఏంటంటే, దేవుడు మానవుడిని మట్టి నుంచి తీసి నాసికంద్రంలో వదక నరుడు జీవాత్మైనని ప్రభువు చెప్పాడు. జీవాత్మ అంటే ఆత్మ, జీవాత్మ ఇక్కడ గమనించుకోవాలి. ఏ ఒక్క గ్రంథంలో కూడా ఆత్మ గురించి చెప్పబడదు, బైబిల్లోనే చెప్పబడుతుంది జీవాత్మ. జీవం అంటే నిజీవం అంటే జీవం లేనిది, జీవం అంటే ఎప్పుడూ ఉన్నది. పచ్చగా ఒక పచ్చని చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చచ్చిపోయిందా బ్రతుకున్నదా తెలియాలంటే ఆ కొమ్మ మీద ఇలాగ మనం బాగా ఎండిపోయినప్పుడు, ఎండిపోయినట్లుగా ఉన్నా ఇలా కత్తితో కొట్టగానే ఎప్పుడైతే పచ్చగా ఉందో అది జీవం ఉన్నట్టే. పూర్తిగా ఎక్కడికి మనం గొడవలతో కొట్టినా ఎక్కడైనా ఎండిపోయిన పిచ్చుల్లాగే వస్తుంటే జీవం లేనట్లేక. అలాగే జీవం ఎప్పుడు నిత్య జీవం, కొన్ని చెట్లకి నిత్య జీవం ఉంటుంది, ఒలివ చెట్టు ఉంటుంది, కొన్ని 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ప్రార్థనలకు ఒలివ చెట్టు ఆ నూనెని తీసి గానుగలు ఆడించి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ నూనె కూడాను కాళ్ళు నొప్పులు కానీ ఏది రానివ్వదు, మెడిసిన్ కూడా ఆయుర్వేదకు కూడాను. ఆ పండ్లు కూడా తింటారు, అంజూరపు చెట్లు, అవి యేసుప్రభు పుట్టిన ప్రాంతాల్లో ఉంటాయి. ఈ అంజూరపు చెట్లు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అలాగ ఉంటేనే ఉంటుంటుంది, ఇది పోదు. అలా జీవం వస్తూనే ఉంటుంది, ఒక చెట్టు చనిపోతే ప్రక్కన ఇంకో చెట్టు మురుస్తుంది, అలా తరతరాలు ఆ చెట్టు ఉంటుంది, ఒలివ చెట్టు. ఈ జీవం అలా వస్తూనే ఉంటుంది. అది మానవుడికి జీవం ఉందా లేదా అంటే, మానవుడు ఎక్కడి నుంచి ఎలా పుడతాండి, ఎవరి ఇంట్లో పుడతాండి ఎవరికి తెలియదు. పుట్టిన తర్వాతే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలుస్తుంది పుట్టామని, లేకపోతే ఏమీ తెలియదు. మరి చనిపోవడం గురించి చాలామంది ఆలోచిస్తారని చెప్పాను నేను, భయపడతారు సావు అంటేనే. దేనికైనా భయపడగానే క్షణం భయపడుతూ నడుస్తుంటారు. ఒక రోడ్డు దాటినప్పుడు అయ్యో ఎలా దాటలేదని వచ్చేద్దేమో, రచించుకోవడమే జీవితం. అసలు మనం ప్రతి క్షణం రచించుకోవడమే జీవితం కాబట్టి భయపడతానే ఉంటారు. అనారోగ్యం అయిపోయి ఒక జ్వరం తగ్గకపోతే ఎప్పుడు తగ్గలేదు రా బాబు, నెల అయింది ఎలా ఉండిపోయింది, ఒకవేళ ఎలా ఉండిపోయింది చచ్చిపోతానేమో అని చాలామంది అనుకుంటాం మన మనసులోన. ఏంటి జ్వరం తగ్గలేదు, ఏ డాక్టర్ తిరగ ట్యాంక్షన్, ఒకరు చనిపోతామేమో, ఏమైపోతామేమో అని ఆ జ్వరం ఉండిపోవచ్చు చాలు కంగారు పడిపోతూనే ఉంటాం. అంటే సావు అంటే భయం. అలాగే ఎలా చనిపోతాం మనం, ఏంటి ఒకరు పచ్చపాతి శరీరం వచ్చి చనిపోతామా, లేదా జబ్బు వచ్చి చనిపోతామా, ఏ విధంగా ఇబ్బందులు పడిపోతామని సావు గురించి మరీ ఎలాగంటారు, చాలా బాధపడుతున్నాం అంటారు. కానీ అది దేవుని చిత్తంలో ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్కి ఫ్రెండ్ అనుకోండి, మాట్లాడుతూ ఎరే ఎలా ఉన్నావు ఏంటి సాయంత్రా అని చెప్తూ మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఆయనకి బాగోలేదంట. ఎప్పుడు సూదంత భయం ఆయనకి, 24 గంటలు ఒరుసు
పేగు ఊరుపు నొప్పి వచ్చింది. ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు హైదరాబాద్లో, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇలా ఉందిరా నాకు ఆపరేషన్ అంత భయం, సూది అంత భయం అన్నాడంట. సరే రారా మన గదిలో కానీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అలా మాట్లాడుతూ అలా కూర్చారు. వేరే ఆపరేషన్ థియేటర్ అంతనని ఆయన ఫ్రెండ్ అలా చెప్పి ఏది అక్కడ ఏమైంది ఇలా కానీ అలా మాట్లాడుతూ, సరే ఇది నువ్వు ఊరుపు కొంత శని చనిపోతామని చెప్పారా, సరే అలా మాట్లాడుతూ నువ్వు పడుకో ఏం లేదు అన్నాడు. ఈ నీళ్ళు దొగరాని మామూలుగా ఇచ్చి మత్తు ట్యాబ్లెట్ అలా మామూలుగా ఇచ్చి ఆ మత్తు మామూలుగా వంత ఉండగా అలా సరదా మాట్లాడుతూ అలా మాటల్లో ఆపరేషన్ చేసేసాడు. ఇలా చూస్తానరే అలాగ ఉంది ఏదైనా అనుకుని చూస్తాం అనుకుని చేసి ఆయనకి తెలియదు ఈ మాటల్లో. కాలం గడిచిపోయింది. హ్యాపీగా ఎక్కడ ఆపరేషన్కి వెళ్ళాలి, ఏ ఊరు పంపిస్తారు అని అడిగి ఫ్రెండ్ని డాక్టర్ని అడిగితే, ఓరి నీకు ఆపరేషన్ చేశారా మాటల్లో చేసేసానరా బాబు అన్నాడు. ఓ థ్యాంక్ యూ అన్నట్టు. అందుకు ఎందుకంటే ఆయన డాక్టర్ స్నేహితుడు డాక్టర్ అసలు నువ్వు చేసినట్టు లేదు. అలాగే మనిషికి జబ్బులు వస్తానే చనిపోతాం అని చాలామంది కంగారు పడుతున్నాం అంటారు. దేవుడు మన దేవుడు ఉన్నాను, మన ప్రాణ స్నేహితుడు కానీ గొప్పవాడు దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు నీకు నొప్పులు కలగనివ్వడు. ఆ డాక్టర్ లాగే సరదా మాట్లాడుతూ నీ కాలం అందుకు ప్రయోజనపడే భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నా కాడి ఎత్తుకొనిడి, అది సులభంగాను తేలిగ్గాను ఉండును అన్నాడు. అందుకు దేవుని సువార్త, దేవుని మాట్లాడేటప్పుడు దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనకు ఆకలి ఏదు, అలసటి ఏదు, ఏది ఉండదు. ఎలాంటి జబ్బైనా సరే దేవుని సన్నిధిలో ఆయన తీస్తాడు, ఆయన ఉన్నాడు. అంతేగాని మన సావు గురండి, మనకిప్పుడో సావు ఉందని రోజు మన ఫోటో పెట్టుకుని దండేసుకుని రోజు మొక్కుతామా? కాదలగా. ఆ గడియలలో ఆ టైంలో దేవుడు దానికి తగ్గ మార్గం ఇస్తాడు. అందుకే రేపటి గురిని మీరు చింతించకడి అంటున్నాడు. ఏమి తిందమా ఏమి తాగుదామా అని ప్రభువు చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు అంటే విత్తనాలు వేయవు, ధాన్యం పంటలు కోయవు, అవి హ్యాపీగా బ్రతుకుతాయి, అవి వ్యవసాయమే చేయవు. ఆ గింజలు అన్నీ వాటికి దేవుడు ఇస్తాడు కదా. మరి మీరు వాటికన్నా శ్రేష్ఠులు. మాటలు వచ్చి మీకు తెలివితేటలోనే అన్నీ ఉన్నాయి, మీరెందుకు భయపడుతున్నారు అని ప్రభువు చెప్తున్నాడు. బైబిల్లో ఎక్కువగా భయపడవద్దనే ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే జీవం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, ప్రభువే చెప్తా. ఆయనే జీవాది, జీవాహారం నేనే అంటాడు ప్రభువు. ఎందుకంటే ఆయన శరీరమును మనకిచ్చాడు, ఆయన రక్తాన్ని ద్రాక్షరసంగా ఇచ్చాడు. ఇది నా శరీరమును నా రక్తమును ఈ ద్రాక్షారసం మీరు భుజించండి అని ఇస్తాడు. ఎందుకంటే పరిశుద్ధమైనవి, వాటికి మరణం లేదు. యేసుప్రభు అక్కడ సమాధి చేయబడినప్పుడు ఆ సమాధిలో ఆయన శరీరం కూడా లేదు, శరీరంతో కలిపి లేచాడు ఆయన. అందుకే ఇది జీవాహారమని ఆయన ప్రజలకు ఇచ్చాడు. ఎందుకంటే మరణం లేనిది ఆ శవం కాదు కదా, శరీరం కూడాను మరణం లేదు. చాలామందికి కట్టుతో కైలాసం అంటారు కొంతమంది, అలా పక్కన పెడతాం కానీ ఆనుకు శరీరంతోనే వెళ్ళిపోయాడు ఆయన దేవుని దగ్గరికి. అలాగే సాధు సుందర్ సింగ్ గారు కూడాను కొండల్లో కొన్ని ప్రాంతాల్లో ఏమైపోయారు తెలియదు అంటే అలా దేవుళ్ళు కలిసి ఉన్నారు. శరీరంతోనే అలాగ ఆనుకు కూడా వెళ్ళిపోయాడు. శరీరం కూడాను జీవిస్తుంది. యేసుప్రభు వచ్చేటప్పుడు రెండో యేసు మేఘారడై వచ్చేటప్పుడు రాకడ రెండో రాకడ వచ్చేటప్పుడు సజీవులమైన మనం లెగుస్తామంట, మృతులైన వారు తర్వాత లెగుస్తారు. సజీవులైన మనమే ముందు లెగుస్తామంట, మృతులైన వారు వాళ్ళు లెగుస్తారు. అంటే బతికున్నవాడు కూడాను దేవుని రాకని ఈ శరీరం మహిమ శరీరంగా మారిపోతుంది. ఈ శరీరం పోద్దని కదా ఉండిపోదు, మహిమ శరీరంగా మారిపోయి ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. మహిమ శరీరంగా ఈ శరీరం మారుతుంది. ఆ శరీరం ఉండిపోద్దని కాబట్టి అక్కడ బైబిల్ లేదు. మహిమ శరీరంగా ఈ శరీరమే మారుతుంది. దేవుని ఆత్మ మనకి ఆత్మీ శరీరంతో దేవుడు తిరిగి వెళ్తారన్నమాట. సజీవంగా మనం ఉండేటప్పుడు ప్రభు అక్కడ వస్తే మాత్రం శరీరంతోనే వెళ్తాం. ఎందుకంటే దేవుడు కూడాను ఆనుకు ఏలియా వీళ్ళతో అక్కడ మాట్లాడడం, వాళ్ళు కూడాను కొంతమంది శరీరంతో వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడాను శరీరం అక్కడ కప్పెట్టారు కానీ అక్కడ చూశారు ఆ సమాధిలో లేదు అసలు శరీరం, శరీరంతోనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్రీస్తు నుండి ఉన్నట్టు మన ఏ శిక్ష విధి లేదు, క్రీస్తు నుండి ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదంటే రోమా 8:9 అట్లా ఉంటాం చూసుకుంటే 8 ఆయన నమ్మిన తర్వాత శిక్ష మరి లేదు, శరీరానికి మరి లేదు, శరీరంతో కలిపి మనల్ని. అందుకే మీ దేహమే దేవుని దేవాలయమని ప్రభువు చెప్పాడు. మన దేహం కూడా నా పవిత్రం చేయకూడదు, ఎందుకంటే ఈ దేవుని దేవాలయం ఇది కూడా పరలోక సంబంధమైనది వెళుతుంది. దేవుని నమ్మినప్పుడు ఆత్మతో పాటు శరీరం వెళ్తుంది. కాబట్టి ఈ రేపు ఏమవుతాము, చనిపోతామో, ఏమవుతామో, ఏమైపోతామని మరి మీరు చింతించొద్దు. దేవుడు నమ్మినప్పుడు ఆ ఒక మరణం అనేది కూడా దేవుడు ఏర్పాటు ప్రకారంగా, ఆరోగ్యం కూడా దేవుడు ఏర్పాటు ప్రకారం ఆ గడిలో ఆ టైంలో జరుగుతూనే ఉంటుంది దేవుడు నమ్మే వారికి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి.